నేను వెళ్తుంటా చట్టబద్ధంగా వెళ్తున్నా అంటున్నాడు. ధన్యవాదాలు సార్, మీరు వెళ్ళండి. చట్టం మీకు ఒక చట్టం, నాకు ఒక చట్టం. చట్టం కొన్ని రూల్స్ ఉంటాయి, చట్టం న్యాయం కాపాడుతుంది. ఆ చట్టం దగ్గరికి వెళ్ళండి మీరు, నేను వస్తాను. మీరు వెళ్ళండి, నేను లేకపోతే నేనే వెళ్తాను. నేనే న్యాయపరంగా వెళ్దామని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉన్న తీసిన దాన్ని అబాసు పాలు చేసి దీనికి నా 6 సంవత్సరాల శ్రమ, నా శ్రమకి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంత అప్లాజ్ వచ్చేదని అబాసు పాలు చేయడం కోసం చేసే దానికోసం నేనే వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను పేదవాడిని, నేను నమస్తే తెలంగాణ రిపోర్టర్ని పేదవాడిని అంటే ఎవరన్నా ఇక్కడ తెచ్చు? ఇక్కడున్న మీడియా మిత్రులు అందరూ తెలుసు, నా జీవితం చాలా మంది చూశారు. నేను ఒక టచ్ అబ్బాయిగా సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముకున్నా. రోడ్డు మీద కూర్చొని పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అమ్ముకొని సినిమా మీద ప్రేమతో హైదరాబాద్కు వచ్చి రోడ్ల మీద 6 నెలల జీవితం గడిపి, అన్నపూర్ణ స్టూడియో ముందు తిండి లేకుండా గడిపి, జూబ్లీల్స్ గుట్టల మీద తిండి లేకుండా పడుకొని, తిండి టికానా లేకుండా, స్నానాలు లేకుండా సినిమా పిచ్చితో. నీకంటే చిన్న ఫ్యామిలీ, మీరు అట్లీస్ట్ చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు. నాకు ఆస్తమత కూడా లేదు కూలి పని చేయడం తప్ప. నాకంటే పెద్ద ఫ్యామిలీ మీది, నాకంటే రిచ్ మీరు. మీరు చదువుకొని జర్నలిస్ట్ అయ్యారు, నేను చదువుకోలేదు. చదువుకునే స్తోమత లేకుండా కూరగాయల మార్కెట్లో కూరగాయల మీద తట్ట మోసి అది మోసి హైదరాబాద్లో రోడ్ల మీద గడిపి ఒక సినిమా యాక్టర్ అయ్యాను. మట్టి వాసన నాకు తెలుసు, మీరు స్లాంగ్ అంటారు, మీకంటే గొప్ప స్లాంగ్లు నాకు తెలుసు, మీకంటే గొప్ప చరిత్ర నాకు తెలుసు. ఒకటి చెప్తున్నాను సతీష్ గారు, చాలా 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 తప్పండి. మీ చర్య వల్ల ఎంతోమంది తెలంగాణ కళాకారులకు, ఎంతోమంది తెలంగాణ రచయితలకు, ఎంతోమంది తెలంగాణ రాబోయే దర్శకులకు ఈరోజు బలగం అనే సినిమా ఊపిరినిచ్చింది. మేము తెలంగాణ సంస్కృతిని గట్టిగా చెప్తే, గట్టిగా రాసుకుంటే ముందుకు తీసుకెళ్లడానికి డిఆర్పి ప్రొడక్షన్ ఉంది. హర్షిత్ రెడ్డి గారు, హంషితారెడ్డి గారు అని ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సినిమా బాగా రాసుకుంటే దిల్రాజు గారు లాంటి పెద్ద వ్యక్తి ముందుకు తీసుకెళ్తారు అని ఒక ఆశ ఈరోజు చిగురించింది. దాన్ని ఎవరూ ఆపలేరు. మీకేమైనా అంటే నాతో మాట్లాడండి, దిల్రాజు గారిని మధ్యలో తీసుకొస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను రచయితని, నేను దర్శకుడిని, నా నిర్మాత. నీకు మంచి కథ ఉంటే, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మంచి కథ రాసుకొని దిల్రాజు గారి దగ్గరికి వెళ్ళండి, ఆయన తీస్తారు. అది లేకుండా ఈ చిల్లర వ్యవహారం. ఇంకోటి కూడా చెప్పాను నిన్న, బ్రదర్ మీరు బాధపడకండి, ఇది సంస్కృతి, దీనికి ఎవరి హక్కు లేదు. మీకు అంతుంటే రాజుగారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు మీకు, మంచి కథ రాసుకొని రావయ్యా నేను చేస్తానని. నేను అంటున్నాను, ఇప్పుడు సినిమాకి నువ్వు రాస్తా అంటావా, నా దగ్గర రా, నీ కథ ఏంటో చెప్పు, నీ పాయింట్ ఏంటో చెప్పు, నాతో కలిసి పని చేయి, నేను తీసుకెళ్తా. అట్లా అడగాలి అన్నా, అన్నా నాకు ఉంది, నాకు రైటింగ్ స్ట్రెంత్ ఉంది, అవకాశం అని అట్లా అడగాలి. కానీ ఈ చిల్లర విషయం నిన్న మరీ దారుణంగా రాజుగారు భయపడ్డారు, పాయింట్ వాళ్ళ దగ్గర కాబట్టి పిలిచారు. మరి పాయింట్ వాళ్ళని పిలిచారు, అంత సెట్ అయిపోయిన తర్వాత ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాము? ఎవరు భయపడి పెట్టారు అంటే, ఎవరో చిల్లర వ్యక్తులతో కలిసి చిల్లర కోసం ఆశపడి చిల్లరలాగా చేస్తున్నారన్న. ఎక్కడ భయపడేది లేదు, ఇది నిజం. మీ అందరికీ తెలిసిన నిజం ఇది, తెలుగువాడి సంస్కృతి ఇది. ఇక్కడ మీరందరూ 100 కథలు రాసుకోవచ్చు కాకల మీద, ఎవరికి హక్కు లేదు. నేను రేపు అనడానికి హక్కే లేదు, నువ్వెవరైనా చెప్పడానికి, నేను చూసిన నా ఊళ్ళే అని అనడానికి హక్కు ఉంది. ఇది ఎవరి కథ కాదు, ఇది మన జాతి కథ, తెలుగువాడి జాతి సంస్కృతి ఇది. ఎవరైనా రాసుకోవచ్చు, ఇది నేను చెప్పదలుచుకున్న ఇది. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, రాజుగారి మధ్యలో తీసుకొచ్చి మాత్రం అసలు ఊరుకోను. ఇవాళ తెలంగాణ సంస్కృతికి రండి, నేను తీస్తానన్న ఒక పెద్ద వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎంతో మందికి